హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కేజీఎఫ్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తుంది. భారతీయ సినిమా పరిశ్రమ ప్రతిష్టను పెంచేలా దూసుకుపోతుంది. ఇక కేజీఎఫ్ 2 సినిమా అందించిన ఉత్సాహంతో ప్రేక్షకులు కేజీఎఫ్ 3 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా నిర్వహించిన కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్లలో యష్ గాని, దర్శకుడు ప్రశాంత్ నీల్ గాని కేజీఎఫ్ 3 చిత్రం గురించి పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఫోకస్ అంతా కేజీఎఫ్ 2 మాత్రమే ఉండడంతో టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇష్టపడడం లేదనే విషయం ప్రశాంత్ నీల్ మాటల్లో స్పష్టమైంది. అయితే బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ మీటింగ్లో మీడియా అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ నీల్ సమాధానమిస్తూ కేజీఎఫ్ 3 ఉంటుంది కానీ ఇప్పుడు కాదు, మరో 8 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తానని ప్రశ్నను ప్రశాంత్ నీల్ దాటవేసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా మారారు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ పూర్తి స్థాయిలో ప్రభాస్ నటించే సలార్ సినిమాపై దృష్టి పెట్టారు. అయితే సలార్ సినిమా తర్వాత దానికి సీక్వెల్ గురించి ఇప్పుడే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సలార్ ద్వారా మరోసారి పాన్ వరల్డ్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేజీఎఫ్ 2 సలార్ తర్వాత ఎన్టీఆర్తో రూపొందించే సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ 31గా వ్యవహరిస్తున్న సినిమాను సలార్ తర్వాత చేయనున్నారు. ఎన్టీఆర్తో ప్రాజెక్టు తర్వాత కేజీఎఫ్ 3 సినిమాపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టే అవకాశం ఉందని కన్నడ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా కేజీఎఫ్ 3 మూవీకి సంబంధించిన కథ, బ్యాక్డ్రాప్పై ఆసక్తికరమైన కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ కర్ణాటక బ్యాక్డ్రాప్గా నడిచింది. కేజీఎఫ్ 3 మాత్రం అమెరికా, ఇతర దేశాల బ్యాక్డ్రాప్తో కథ నడుస్తుంది. రాఖీభాయ్పై అమెరికా, ఇండోనేషియాలో నమోదైన కేసుల నేపథ్యంగా కథ సాగుతుంది అనే విషయం బయటకు వచ్చింది. ఇక కేజీఎఫ్ మాత్రం వచ్చే 2 ఏళ్లలో ప్రారంభం కష్టమే అనే విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఎన్టీఆర్ మూవీ పూర్తయిన తర్వాతే కేజీఎఫ్ 3 ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగితే 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే 2025 చివరిలో గానీ 2026లో గానీ కేజీఎఫ్ 3 విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.